వీడియోని అయితే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయడానికి ట్రై చేయండి. లంబసింగ్ లో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది చూడండి, ఇది ఎగ్జాక్ట్ గా ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ ఇంకోటి ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ దీనికైతే కనుక కొంచెం కాయలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా అయితే పూర్తిగా అయితే ఇంకా రెడీ కాలేదు, కానీ దీనికి కాయలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి నేను మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి కంప్లీట్ చెట్టును అయితే ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీరు ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు, నా పక్కనే ఉన్నటువంటి కాఫీ అన్నమాట. ఇది కాఫీ చెట్లు, కాఫీ చెట్టు నుంచి ఉన్న కాఫీ ఫ్రూట్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఒకసారి మీకు నేను పిక్ చేసి చూపిస్తా, చూసారా? ఇదంతా కూడా కాఫీ ఫార్మింగ్ అన్నమాట. కాఫీ చెట్టు చాలా హైట్ ఉంది ఇది. నేను ఇంత హైట్ ఉన్నది చూశాను, కానీ ఇంత గుబురుగా ఉన్నది అయితే నేను చూడలేదు. చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, క్లోజప్ అనమాట. మీకు క్లోజప్ పెట్టి డ్రాగన్ ఫ్రూట్ని అయితే క్లీన్గా చూపిస్తున్నాను. వీళ్ళైతే కనుక ఏ రకమైన ఫెస్టిసైడ్స్, ఇప్పుడు చాలా ఏరియాల్లో సిటీస్ దగ్గరలో కూడా కొన్ని డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్స్ పెంచుతున్నారు. మేబీ వాళ్ళైతే ఎంతో కొంత ఫెస్టిసైడ్స్ వాడడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ వీళ్ళైతే అసలు ఏ రకమైన ఫెస్టిసైడ్స్ కూడా వేయరు అనమాట. న్యాచురల్గా చూడండి, కింద ఏమి వేయరు. అడవిలో పెరిగే ఒక తుప్పల జాతి మొక్కలు ఎలా అయితే పెరుగుతాయో ఇది కూడా అలాగే పెరుగుతుంది. ఇవి చూడండి, కానీ ఇది భలే సాఫ్ట్గా ఉందబ్బా. మనకి బ్రహ్మజముడు నాగజముడు అంటారు కదా, ఆ జాతికి చెందింది ఇది, కాక్టస్ జాతికి చెందింది ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా. పైన చూడండి రూట్స్ ఎంత ఉన్నాయి, చాలా గుబురుగా వచ్చింది ఇదైతే, చాలా అంటే చాలా గుబురుగా వచ్చింది. ఇక్కడ పక్కనే, దీని పక్కనే ఉంది మనకి, ఇక్కడ నుంచి కాఫీ ఫార్మింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంత ఎక్కువగా ఉందో చూడండి, ఫుల్గా వచ్చింది క్రాప్ అయితే, చాలా చాలా అంటే చాలా ఫుల్గా ఉందన్నమాట క్రాప్ అయితే. బేబచ్చంగా కాసింది అసలు. ఈ ఈ సైడ్ ఉన్న బ్రాంచ్కే ఒక 3-4 కేజీలు కాఫీ అవుతుందేమో, అంత ఎక్కువ ఉంది ఇక్కడ. అసలు ఎవ్రీ బ్రాంచ్ అనమాట, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇదిగోండి చూడండి, చాలా వరకు ఆకుల్లో దాక్కుంటుంది చూడండి. క్రాప్ కాసిన కాపు అంతా కూడా ఆకుల కిందే ఉంటుంది. ఎంత కాపు ఉందో చూడండి, చాలా బాగుంది. చూసారా ఎంత ఎక్కువగా ఉందో. మనం కాఫీ ఫార్మింగ్లోకి అయితే కంప్లీట్గా ఎంటర్ అవుతున్నాం అనమాట. ప్రజెంట్ అయితే బయట ఉన్నాం. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత క్రాఫ్ ఎలా ఉంటుంది, అలాగే రెడీ అయిపోయినటువంటి కాఫీ గింజలు ఎలా ఉంటాయి అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత కూడా రెడీ అయిపోయినాయి అనమాట. అంటే రెడీ అవ్వడం అంటే ఇంకా కొంచెం రంగు మారిన తర్వాత కోస్తారు వీటిని. రంగు మారే వరకు అవి ఇవి ఇలాగే ఉంటాయి. చూసారు ఎలా ఉందో క్రాఫ్, రంగు మారే వరకు ఇలాగే ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ కాఫీ ఫార్మింగ్లోనే ఈ చెట్టును చూసారంటే కొంచెం షాక్ అవుతారు. నా బ్యాక్ సైడ్ ఉన్న చెట్టు ఏంటనేది నేను చెప్పకముందు అయితే కనుక కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఒక సీమ చింత చెట్టు, సీమ మిరపకాయలు అంటారు కదా చూడండి, ఎంత చిన్నగా ఉంటాయి ఇవి. సీమ మిరపకాయలు అంటారు కదా, ఇది సీమ మిరపకాయల చెట్టు అనమాట. ఆల్మోస్ట్ ఇది నా హైట్ ఉంది, ఆల్మోస్ట్ ఇది నా హైట్ ఉంది. దీన్ని వీళ్ళు ఇక్కడ వేసి ఎంతకాలం అవుతుందో తెలియట్లేదు, కానీ నా హైట్ ఉంది ఆల్మోస్ట్ ఇది. కాయలు, ఈ కాయలు ఉన్నాయి కదా, నేను చాలా చిన్న కాయని చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి. చాలా చిన్నకాయ, ఇంత చిన్నకాయ, ఇంత చిన్నకాయ ఉంది కదా, దీన్ని తింటే వచ్చే మంట ఉంటుందండి వర్ణనాతీతం. వీటి కాయలు చూడటానికి అంగుళంలో ఒకటో ఉందంటే 2-3 కాయలు పెడితేనే కానీ ఇది అంగుళం కూడా అవదు. ఇంత చిన్నగా ఉన్నాయి కాయలు, ఇంత చిన్నగా ఉన్నాయి కాయలు. కారం మాత్రం బీభత్సం అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కారం ఘాటు ఎక్కువగా తింటారు. వాళ్ళు ఈ మసాలాలు, మసాలా పొళ్ళు, కారాలు ఏవి వేసుకోరు కాబట్టి న్యాచురల్గా ఏదైతే వాళ్ళకి ఈ పచ్చిమిర్చి నుంచి కానీ వెల్లుల్లి నుంచి కానీ ఏదైతే వస్తుందో ఆ ఘాటు మాత్రం వాళ్ళు కారాల కింద వాడతారు తప్ప మనలాగా 5-6 రకాల పొళ్ళు ఇలా ఏమి వేయరు. కానీ ఇది చాలా ఎక్కువ ఘాటు ఉంటుంది అనమాట, వాళ్ళు ఎక్కువగా ఘాటు తింటారు కాబట్టి ఈ ఘాటు వాళ్ళకి చాలా క్లియర్గా సెట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ కొమ్మలో గట్టి ఏం తుంచట్లేదు. వచ్చినటువంటి ఆ ఫ్రూట్ అంటే ఏదైతే ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయ వస్తుందో దాన్ని మాత్రం కట్ చేసుకుంటున్నారు. మిగతా ఈ ఇవి ఉన్నాయి కదా, కాండాలు ఉన్నాయి కదా, వీటి ముచ్చుకలు కూడా ఇక్కడే వదిలేస్తున్నారు చూడండి. కేవలం వాళ్ళకి కావాల్సిన కాయ వరకు, లైక్ ఇప్పుడు ఇది ఇది ఉంది చూసారు కదా మీరు, ఇది ఉంది కదా, ఈ పచ్చిమిరపకాయ ఉంది కదా, దీని వరకు జస్ట్ ఇలా పిక్ చేస్తున్నారు. ఇది ఎంత ఉందో చూడండి ఒకసారి,
ఒక బియ్యపు గింజ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, జారిపోయింది జారిపోయింది ఇంకంతే. సో ఇలా ఉన్న వాటిని మాత్రం కోస్తున్నారు వాళ్ళు. మనం కాఫీ ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యాం. కాఫీ ఫార్మింగ్ ఎంట్రన్స్లోనైతే మళ్ళీ మనకి ఇక్కడ వెరైటీగా పసుపు అనమాట. వీళ్ళు మళ్ళీ ఇందులోనే అంతర్ పంటగా పసుపుని కల్టివేట్ చేస్తున్నారు, అంటే పసుపుని కూడా పెంచుతున్నారు. సో ఇదంతా కూడా కంప్లీట్గా పసుపు అనమాట. ఇక్కడంతా వీళ్ళంతా పసుపు పెంచుతున్నారు. సో మనం ఎంటర్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి పసుపు ఉందని చెప్పాను కదా, ఇవంతా కూడా పసుపు పెంచుతున్నారు. అటు సైడ్ అయితే కంద కూడా పెంచుతున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కాఫీ ఫార్మింగ్కి వచ్చేటప్పటికి క్రాప్ అయితే ఏడు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ ఫ్రంట్ కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు. ఇక్కడ చూసారా నా బ్యాక్ సైడ్ అయితే ఇవన్నీ కూడా చింత చెట్లు ఉన్నాయి. ఈ చింత చెట్ల కింద కాఫీ ఫార్మింగ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఏ ప్లేస్ని కూడా వదలట్లేదు. అండ్ దట్టు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నేల చాలా సారవంతంగా ఉండడం వల్ల ఏ పంట వేసినా కానీ చాలా వేపుగా పెరగడం, మంచి దిగుబడులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు, క్రాప్ ఎంత బాగా వచ్చిందనడానికి ఉదాహరణ అన్నమాట ఇది. మనం రియల్గా కాఫీ పొడి బయట షాప్స్ దగ్గర ప్యాకెట్స్ రూపంలో కొనుక్కుంటాం కదా, మనకి లంబసింగి ఈ అరకు ఏరియాలోనే అయితే వీళ్ళు ఓన్ మేడెడ్గా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ గింజలు అయితే చాలా పెద్దగా కూడా ఉన్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఓన్గా తయారు చేసి మనకి రా కాఫీ తాగితే ఆ ఉండే టేస్ట్ అయితే కొంచెం ఘాటుగా కొంచెం వగరుగా ఉంటుంది, బట్ అది హెల్దీగా కూడా ఉంటుంది. బట్ ఇందులో ఏదో మిక్స్ చేసిన తర్వాత మనకి ఇస్తారంట. అలా కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాఫీ గింజలను తీసుకువెళ్ళి మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ మీరు చూడవచ్చు, వీళ్ళైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ని లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్టు పైకి అయితే ఎక్కించారు. చూడండి, ఫ్రూట్ అయితే చిన్నగా ఉంది. చూడండి, కొబ్బరి చెట్టు ఎక్కిసింది హైట్. ప్రజెంట్ ఇదైతే మనకి ఆ బ్యాక్ సైడ్ మీకు అక్కడ ఎగ్జాక్ట్గా కనపడుతుంది కదా, నా ఫింగర్ దగ్గర ఇక్కడ కనపడుతుంది కదా, చెట్లు కనపడుతున్నాయి కదా, ఇది లంబసింగి వ్యూ పాయింట్ అనమాట. ఇది దీని కింద అంటే ఆ కొండ కింద ఉన్నటువంటి ఇది లంబసింగి విలేజ్ కిందకు వస్తుంది. మనం నైట్ స్టే చేసింది అయితే అక్కడ ఉన్నటువంటి హీల్, ఆ కొండ మీద నైట్ అయితే మనం నైట్ స్టే చేసాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు, మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది.